అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్ ఈరోజు మన వీడియో ఏంటంటే ప్లస్ ట్యాంక్కి నుంచి హైట్ వెళ్ళటానికి లాంగ్ బెండ్ అనే అడాప్టర్ ఉంటుందండి అది క్రాక్ వచ్చి వాటర్ లీక్ అవ్వటం జరిగింది మేము తక్కువ ఖర్చులో ఇలా సెట్ చేసాము మా దగ్గరున్న ఊరిలో లాంగ్ బెండ్లు అవి దొరకలేదు ఫ్రెండ్స్ తక్కువ ఖర్చుతో ఇలా సెట్ చేసాము చాలా బాగా వర్క్ అయ్యింది మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ లాంగ్ బెండ్ అనేది క్రాస్ అయిపోయింది క్రాస్ అయిపోయి వాటర్ అనేది లీక్ అవుతుంది ఒకసారి చూద్దాం దానికి ఎంసీలు అది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దాన్ని జాగ్రత్తగా తీసేసాం మీరు చూసినట్లయితే ఆ పైప్ అనేది అక్కడ క్రాస్గా పగిలిపోయింది మాకు దగ్గరలో ఆ బెండ్ల ఎక్కడ దొరకలేదు అందుకని చెప్పేసి ఒక ఐడియాతో ఇలా సెట్ చేయటం జరిగింది జాగ్రత్తగా దానికి పెట్టిన ఎంసీలు లోన హోల్స్లో పడకుండా తీసేసుకుందాం నీట్గా క్లీన్ చేసి సెట్ చేసేద్దాం దానికి ఉన్న ఎంసీలని జాగ్రత్తగా డ్రైవర్ సహాయంతో నిదానంగా కొట్టి తీసేయాలి తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుందాం శుభ్రం చేసుకుందాం ప్లస్ ట్యాంక్కి ఉన్న వాటరు అవుట్లెట్ నుంచి మనం అంగులున్నర పీవీసీ ఎఫ్టిఏ తీసుకొని టెప్లాన్ టేప్ వేసి దాన్ని టైట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూపించిన విధంగా టైట్ చేసేసుకుంటే మనకి వాటర్ అనేది లీక్ కాకుండా ఆ టెప్లాన్ టేప్ అనేది ఆపడం జరిగింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మొత్తం రెండు వందల రూపాయలతో ఈ పని కంప్లీట్ చేయొచ్చు ముందుగా మనకి దానికి కావలసిన సామాను అంగులున్నార పీవీసీ ఎఫ్టీఏ ఒకటి అంగులున్నర పీవీసీ పైప్ ముక్క అంగులున్నర టు అంగులం పాతిక రెడ్యూజరు మీరు స్లిప్లో చూసిన విధంగా వన్ సెవెంటీ రూపీస్ అయినాయి ఫ్రెండ్స్ నూట డెబ్బై రూపాయలు మనం అంగులున్నర పీవీసీ ఎఫ్టీఏని టైట్ చేసుకుందాం ముందుగా నీట్గా టైట్ చేసుకున్నాక సైఫాన్స్ సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ పైన మీకు కనిపిస్తున్న బోల్ట్ ఫిట్టింగ్ లాగా దాన్ని ఒకసారి టైట్ దాన్ని మంకి ప్లేయర్ సహాయంతో టైట్ చేసుకుందాం తర్వాత అంగులున్నర టు అంగులం పాతిగా రెడ్యూజర్ని మనం ఎఫ్టీఏకి టైట్ చేయాలి ఫ్రెండ్స్ రెడ్యూజర్ని అయితే గమ్మేసి నీట్గా ఎక్కియటం జరిగింది తర్వాత అంగులున్నర ఎఫ్టిఏ కూడా గమ్ము రాసి ఎక్కించేయాలి నీట్గా ఎక్కి తర్వాత మనకి సరిపోను కొలతలో అంగుళం పాతిక పైప్ ముక్కని కట్ చేసుకొని హైట్ బేషన్కి సరిపోయే విధంగా సెట్ చేసుకోవాలి మనకి బేసిన్లోకి సరిపోయే ముక్కని మనం కట్ చేసుకున్నాం కట్ చేసుకొని అంగుళం పాతిగా ఎల్బోకి గమ్మది నీటిగా రాసి ఈ బెండిని ఎక్కించి మనకి సరిపోయే విధంగా ఒక పైప్ ముక్కని కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ట్యాంక్ నుంచి బేసిన్కి వెళ్ళటానికి పైప్ ముక్క కట్ చేసుకుందాం అలాగే అంగులం పాతిక రిడ్యూజర్ నుంచి అంగుళం పాతిక ఒక చిన్న పైప్ ముక్కోటి కట్ చేసుకోవాలి ఈ సామాన్లకి నూట డెబ్భై రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ చేసినందుకు గాను మేము ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాం నూట యాభై రూపాయలు నీటుగా గమ్మది అప్లై చేసి గట్టిగా రెడ్యూజర్లోకి ఎక్కిచ్చేసేద్దాం మీరు వీడియో చూసినట్లయితే అది నీట్గా ఎఫ్టిఏ రెడ్యూజరు ఎల్బోతో వెస్ట్రన్ టాయిలెట్ టాయిలెట్లోకి వాటర్కి కనెక్షన్ అయితే ఇయ్యడం జరిగింది మన ముప్పై రూపాయల ఎంసీలు ఒకటి తీసుకొచ్చుకొని ఎందుకంటే మనకి పాత బేషన్ కాబట్టి వాచర్ అనేది ఏమీ లేదు వాచర్ లేకపోవటం వలన మనం ఎంసీల్ పెట్టడం జరుగుతుంది నీటుగా ఎంసీల్ని నలుపు రంగులోకి వచ్చినాక కలుపుకోవాలి కలుపుకొని గ్యాప్ ఏమీ లేకుండా నీటిగా అప్లై చేయాలి మీరు వీడియోలో చూసిన విధంగా చేయొచ్చు అలా కొద్ది కొద్దిగా ఆ ఖాళీలోకి వెళ్ళే విధంగా మనం ఎంసీలు అయితే అప్లై చేయాలి ఎంసీలు అయితే నీట్గా దాని చుట్టూ ఏమాత్రం గ్యాప్ లేకుండా అప్లై చేశాం ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నీట్గా ఎంసీలది సెట్ చేసి ఒక రెండు గంటల తర్వాత వాటర్ అనేది వదిలితే మనకి ఎలా సెట్ అయింది ఏంటో తెలిసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను వాటర్ అన్నీ వదిలేసేసి ఎంసీలు ఏమాత్రం గ్యాప్ లేకుండా నీట్గా ఎక్కిచ్చేసాము ఆ గ్యాప్లన్నీ పైప్ చుట్టూ బేషన్కి నీట్గా సెట్ చేశాము ఒక మూడు గంటలు రెండు గంటల తర్వాత వాటర్ అనేది వదలటం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడ లీక్ అనేది లేదు చాలా నీట్గా సెట్ అయిపోయింది వాటర్ అనేది బాగా వచ్చాయి ఈ వీడియో బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ